దోపిడి మాకొద్దు జగన్ ఇక వైసీపీకి గుడ్ బై జగన్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ కోవూరు నియోజకవర్గం చూసినట్లయితే కోవూరు నాయకురు ఎమ్మెల్యే కేజీఎఫ్ అంటే కోవూరు గ్రావెల్ ఫ్యాక్షన్ నడుపుతున్నాడు అతని అనుచరుని కనుసైగల్లో గ్రావెల్ కోట్లాది రూపాయల గ్రావెల్ మన ఊర్లు తరిసిపోతుంది కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది గుంటలు 30 అడుగుల గుంటలు తవ్వున్నారు ఎక్కడ కూడా ఒకవేళ వాళ్ళు అనుమతి పరిమితులు కలిగి ఉన్నా కూడా మూడు అడుగులు నాలుగు అడుగులు మించి తవ్వడానికి లేదు కరిగిరి రిజర్వాయర్ ఒవేర్ దగ్గర దాదాపుగా 30 అడుగులు గుంతలు వందలాది ఎకరాలు తవ్వేస్తున్నారు ఒక్కొక్క టిప్పర్ ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు బయటకు పోతే 5000 ఉంది రోజుకు 100 నుంచి 200 లారీలు ఇక్కడి నుంచి ట్రక్కులు వెళ్తా ఉన్నాయి పూర్తిగా గుంటలమయం అయిపోయింది స్విమ్మింగ్ పూల్ ను దడిపిస్తున్నాయి కాలహస్తిలో అప్పట్లో మేము విన్నాము కాలహస్తి గుడి కట్టినోళ్ళు ఎంత తవ్వుకుంటే అంత బంగారం దొరికేదని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము కోవూరులో ఎవరు గెలిస్తే వాళ్ళు ఎంత కావాలంటే అంత డబ్బులు తవ్వుకోవచ్చు అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ అంతా మాఫియాగా ఉంది ఇటు పక్క చుట్టుపక్కల ప్రజలందరూ భయాందోళనకు గురై ఉన్నారు ఎమ్మెల్యే అనుచరుల కనుసైగల్లో ఈ కోవూరు నియోజకవర్గం నడుస్తుంది ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద దాడి చేయడం అధికారికంగా పోలీసుల చేత కస్టడీ కట్టడి చేయడం జరుగుతుంది ఈ దౌర్జన్యం నశించాలి దాదాపుగా దశాబ్దాల నుంచి ఒకే కుటుంబం ఒకే వ్యక్తి పరిపాలనలో కూడా కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పడిందైతే లేదు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి శూన్యం చుట్టుపక్కల ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన స్థలాలైతే ఏమి అనగారిన వర్గాలకు చెందిన పొలాలైతే ఏమి ఆక్యుపై చేస్తున్నారు ఎక్కడ కూడా కాలవలు పొడికి తీసింది లేదు కోట్లాది రూపాయలు వసూలు చేసి పొడికలు తీస్తామని వాటిని అట్లే వదిలేశారు